నమస్తే, విధును స్వాగతం. లక్ష సమాజీతం కర్తాల్ మండలం ఉన్నటువంటి మహేశ్వర మహాపిరమిడ్ కలేశపూర్లో ఈరోజు ప్రజాప్రతినిధులకు జడ్పీటీసీ ఎంపీటీసీ మరి అలాగే సర్పంచ్ అందరూ కూడా శ్రమణ కార్యక్రమం చేశారు. ఇక్కడ ధ్యాన మండల పిరమిడ్లో మరి గురుజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ ముఖ్య అతిథులుగా మరి ఎంపీ పోతుగండ్ర రాములు గారు, మాజీ ఎంపీ మరి మంద జగన్నాథన్ గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే కలకుర్తి ఎమ్మెల్యే మరి జయపాల్ యాదవ్, కలకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, అలాగే మరి జడ్పీ చైర్మన్ మరి జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ సరిత త్రిపతి గారు కూడా వచ్చారు. వారిని అడిగి మరొక విషయాలు తెలుసుకుంటాం. చెప్పండి మేడం. అష్టదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠం గద్వాల్ జోగులాంబ అమ్మవారి కృపతో నేను ఈరోజు గద్వాల్ చైర్పర్సన్గా అయ్యాను. ఈరోజు ఇక్కడ బ్రహ్మర్షి మహర్షి పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రజాప్రతినిధులకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రేమ్జీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి ధ్యాన మందిరాలు ఇంకెన్నో భవిష్యత్తులో తీసుకొస్తే ప్రజాక్షేమం కోసమే కాకుండా వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా ఎంతో దోహదపడుతుందని మేము ఆశిస్తున్నాము. మాకు ఈ పిరమిడ్ సంస్థ నుంచి మొట్టమొదటిగా వచ్చిన సన్మానం ఇక్కడి నుంచే, అలాగే అది జీవితంలో స్థిరస్థాయిగా మర్చిపోకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ధ్యానం ఎంత ముఖ్యమైందంటే ప్రతి రోగానికి ఒక పరిష్కారం కల్పించేది ధ్యానమే. కాబట్టి అందరూ ఈ ధ్యానాన్ని చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మీ అందరినీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈరోజు మీరు నిర్ణయం తీసుకుంటారా మాకు మాంసాహార విషయంలో? కానీ నిర్ణయం అనేది నిమిషాల్లో తీసుకునేది కాదు, ఒకరు అన్నారని ఒకరు చెప్పారని ఉద్రేకంతో తీసుకునేది కాదు, మనస్ఫూర్తిగా రావాల్సింది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము, అనుసరించడానికి ప్రయత్నిస్తామని మీ అందరికి తెలియజేసుకుంటాం. మరి మీ నియోజకవర్గంలో అంటే మీ యొక్క వనపర్తి గద్వాల జిల్లాలో మరి ఈ విషయాన్ని ఎలా తీసుకెళ్లే అవకాశం ఉంది? వనపర్తి గద్వాల జిల్లాలో ఆల్రెడీ ఇలాంటి పిరమిడ్ సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ చాలా వరకు ప్రచారం జరుగుతుంది, ఎంతోమంది ముందుకొచ్చి అక్కడ కూడా ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి. చాలామంది అక్కడికి ఈ ధ్యానానికి ఆకర్షితులై వాళ్ళు అందులో పాల్గొంటున్నారు. ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజాక్షేమానికి ప్రతి ఒక్కటి కాబట్టి అందులో మేము కూడా పాల్గొంటామని తెలియజేసుకుంటున్నాం. గురుగారు అన్నట్టు, వాళ్ళ గురుగారు శిష్యులు మాట్లాడినట్టు ప్రజాప్రతినిధులు మేల్కొంటే సమాజం కూడా మేల్కొంటారంటారు. ఈ విషయం మీరు యాక్సెప్ట్ చేసి ప్రజల్లోకి వెళ్తారా? నిజమే, గురువుగారు అన్నట్టు ప్రజాప్రతినిధులు మేల్కొంటేనే ప్రజలు మేల్కుంటారన్న వాస్తవం కరెక్టే. ఎందుకంటే ఎక్కడైతే ఇంటి పెద్ద మారుతాడో ఇంట్లో మనుషులు మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను గురువుగారి మాటతో ఏకీభవిస్తున్నాను, తప్పకుండా నేను కూడా ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ పిరమిడ్ పెద్దలు బ్రహ్మర్షి మహర్షి పత్రిజీ గారికి, మా స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారికి, మా ఎంపీ రాములన్న గారికి, మా వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారికి, ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న జడ్పీటీసీలకి, గౌరవ ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, సర్పంచ్లకి, ప్రజా ప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఇక్కడికి మమ్మల్ని ఈరోజు రావడానికి ఆహ్వానించిన పెద్దలు ప్రేమయ్య గారికి, ఇంత పెద్ద కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞులై ఉంటాము. అయితే ముఖ్యంగా మేము ఈ జడ్పీటీసీ ఎలక్షన్స్లో పాల్గొన్నప్పుడు మొట్టమొదటిగా సన్మానం మాకు చేసింది ఈ పిరమిడ్ సంస్థ వాళ్ళే. బీచ్పల్లిలో మాకు మొట్టమొదటి సన్మానం జరిగింది పిరమిడ్ సంస్థ నుంచి. ఆ రోజే చెప్పారు, ఖచ్చితంగా మీరే గెలుస్తారమ్మా, చైర్మన్ కూడా మీరే అవుతారని. మీ ఈ పిరమిడ్ ప్రజలే మాకు నమ్మకం కలిగించారు, వారి ఆశీర్వాదంతోనే మేము గెలిచామని అనుకుంటున్నాను. వారందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ధ్యానం అనేది ఎంత గొప్ప విషయం అంటే, ఎంత పెద్ద చదువులు చదివినా, మెడిసిన్ చదివినా వాళ్ళు ఇచ్చిన మందులు కూడా పనిచేయని విధంగా ఈ ధ్యానం మనకి సహాయపడుతుంది. ధ్యానం చేయదగింది ప్రతి ఒక్క ఎలాంటి సమస్యలైనా పరిష్కారాలు తీసుకొస్తుందని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ ధ్యానాన్ని ప్రోత్సహిస్తూ మనం ఈ
ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది. మన పర్యావరణాన్ని కానీ మన కాలుష్యాన్ని కానీ అరికట్టడం చాలా కష్టమైన విషయం. కాబట్టి ఈ ధ్యానంలో పాల్గొని మనది మనం సహాయపడుతూ మన తోటి వారికి కూడా దీని గురించి ప్రయోజనాలు తెలుపుతూ వాళ్ళకి సహాయపడితే బాగుంటుంది. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మహర్షి గారు చెప్పినట్టు శాకాహారులు కావడం అనేది కొంచెం కష్టమైన విషయమే కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తాము శాకాహారులు కావడానికి. ఇక ఇందులో అందరూ భాగ్యులై కలిసి కట్టుగా ఏదైనా చేసుకుంటేనే ప్రతి ఒక్క దానిలో ముందుకెళ్ళగలం. కాబట్టి ఇక్కడ ఐక్యత చాలా కనబడుతుంది. ఇలాగే ఇలాంటి సంస్థల్ని ముందుకు తీసుకెళ్ళి మన ప్రజా శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మీ అందరితో ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.